మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్లో కేటీఆర్ పెంచుకునే కుక్కలకు 12 లక్షలతో ఇండ్లు కట్టించారని ఆరోపించారు. రాష్ట్రంలో పేదలకు మాత్రం ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని సీతక్క ఘాటుగా స్పందించారు. ములుగు మండలం గుర్తర్ గ్రామ పంచాయతీ కొత్త భవనాన్ని సీతక్క ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. వాళ్ళు 3 రోజులు కాలే అధికారం దిగిపోయి రోజు మమ్మల్ని నిలదీస్తాం అంటారు. కనీసం వాళ్ళ కుక్కకు 12 లక్షల కేటీఆర్ కుక్కలకు 12 లక్షలు పెట్టి ఇల్లు కట్టించారు. వాటికి షెడ్లు వేసారు. వాళ్ళ ఆటలు ఆడుకోవడం కోసం 2-3 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. బ్యాడ్మింటన్ ఆడడం కోసం మన ఊళ్ళలో పిల్లలకు గేమ్స్ పెడితే టీచర్లు కొంగులు పట్టి అరుకొచ్చి పాపం అక్కడక్కడ గేమ్స్ ఆటలు ఆడించారు. మనకైతే ఇల్లు రాలేదు ఇంతవరకు. కుక్కలకు మాత్రం ఇల్లు కట్టించారు బాగుండడం కోసం. వాళ్ళ పాలన అట్లా, మన పాలన ప్రజల కోసం ఆలోచిస్తారు. మేము ఎవ్వరం కూడా విలాసాల కోసం, సొంత ఖర్చుల కోసం, సొంత వ్యవహారం కోసం ఎవరం చూడడం లేదు. కాబట్టి మీరు అందరూ పరిస్థితి అలా ఏం లేదు. గల్లపెట్టలు చేసిన పై నుంచి 6 లక్షల కోట్లు, 6 నుంచి 7 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. అప్పు తెచ్చి కాళేశ్వరం లాంటిది పెడితే అది ఎక్కడ కొట్టుకోబోతుండే.